भारतीय जनता पार्टी जातीय कार्यवर्ग సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైంది. ఈ ప్రారంభం సందర్భంగా నరేంద్ర మోడీ రోడ్ షో చేసుకుంటూ వచ్చారు. పెద్ద ఎత్తున ఆ రోడ్ షో తర్వాతన ఆయన మాట్లాడారు. వాస్తవంగా అది పూర్తిగా లైవ్ ఇవ్వరు. ఆయన అక్కడ లోపలగా ఏం జరిగింది జాతీయ కార్యవర్గ సమావేశాలు అన్నటువంటిది బ్రీఫింగ్ ఇస్తారు. 2023 ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక ఇట్లాగ చూసుకుంటే టోటల్గా 9 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 9 రాష్ట్రాల ఎన్నికలు అంటే ఓ రకంగా ప్రీ ఫైనల్స్ అనాలేము. అంటే మనకి ఇదివరకు ఏది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీతో పాటుగా ప్రీ ఫైనల్ అని ఉండేది. ఫైనల్ ఎగ్జామ్స్కి ఒక నెల ముందు పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఎట్లుంటుందో అంత టఫ్గా పెట్టేవాళ్ళు. తద్వారా ఫైనల్ ఎగ్జామ్స్కి అలవాటు పడాలి అన్నటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అట్లాంటి ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి. స్పోర్ట్స్ భాషలో చెప్పాలంటే క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్స్కి వెళ్ళేటువంటి జట్లు తేలిపోబోతున్నాయి అన్నమాట. అది కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో మోడీ సిద్ధం కమ్మనమని కేడర్కి పిలుపునిచ్చారు. ఇప్పుడు విజయం అన్నటువంటిది 2024కి పునాది కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వమన్నారు. అలాగని భయపడ అంటే ఇంతకుముందు 2018 సందర్భంలో జరిగిన ఎన్నికల్లో వాస్తవంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ. కానీ 2024లో గతం కంటే భారీ మెజార్టీ సాధించింది. కాబట్టి ఇక్కడ ఏది కంగారు పెట్టకుండా కూల్గా ఈ 9 రాష్ట్రాల ఎన్నికల్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోండి అన్నటువంటి పిలుపునిచ్చుకొచ్చారు కార్యవర్గానికి.